గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనదర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్ లో పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకత్వం గాని సాక్షి గాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని మన పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి ఎలాగ సమాజం మీద రుద్దుతున్నారో మనం విశ్లేషిద్దాం. మీరు వెళ్ళి ఆయన చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నేను చెప్పాల్సి నేర్చుకుంది ఏంటంటే, నేను హిందూనే అయినా నేను రెండు మూడు సంవత్సరాలు నేను గోవాలో పనిచేసినప్పుడు రోజు చర్చికి వెళ్ళేవాడిని. అంటే క్రిస్టియానిటీ మతంలో ఉన్న ఉన్నత విలువలు నాకు తెలుసు. ఎక్విజే కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసినప్పుడు ఇమ్రాన్ నా ఫ్రెండు. ఖురాన్ యొక్క గొప్పతనాన్ని, దానిలో ఉన్న భావజాలాన్ని తెలుసుకున్నాను. ప్రతి మతము కూడా మంచి మంచి విషయాలను బోధించింది. మతం అనేది ఒక నమ్మకం. నేను ఎలాగా జగన్ని నమ్మను, లేకపోతే మీరు జగన్ నమ్మినప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఎలా నమ్ముతానో అలాగనే మతం కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకం అంటే భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ మనకు తెలియదు, ఆయన కనిపించడు. సో రకరకాలుగా నమ్ముతాం, భగవంతుడు అంటే క్రైస్త అని, లేకపోతే క్రైస్తవు భగవంతుడి బిడ్డని, లేకపోతే నేను చిన్నప్పుడు కృష్ణుడిని విపరీతంగా పూజించేవాడిని. నా బిడ్డ కృష్ణ జన్మాష్టమి పుట్టినరోజు నా నేను సెలబ్రేట్ చేసుకున్నా, కృష్ణుడే నా ఇంట్లో పుట్టాడని అనే నా భావజాలం అటు ఉంటుంది. అంటే కానీ నేను జనరల్గా నేను బిలీవ్ చేసేదంటే, ప్రకృతి అనేది మనందరికంటే ఉన్నతోన్నతమైంది. అందుకనే ప్రకృతి నాకు దేవుడు. మా గురుగారు చెప్పారు, కాలపురుషుడు అంటే కాలం నన్ను తీసుకొచ్చింది, రేపొద్దున కాలం నన్ను తీసుకెళ్ళింది, మధ్యలో నేను చేయాల్సిందల్లా కాలక్షేపమే అన్నారు. ఇంకోటి ఆయన గొప్ప విషయం చెప్పింది ఏంటంటే, కాలంతో కలిసి నడిస్తే కాలం మనకి కలిసి వస్తుంది అన్నారు. కలిసి నడుటంటే పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు కాదు, నేటి పరిస్థితులకు అనుగుణంగా బ్రతకటం, అది కాలంతో కలిసి నడటంటే అప్పుడు మనకి కాలం కలిసి వస్తుంది. ఓకే, ఇది నా పర్సనల్ విషయాలు. బట్ కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చే తలకే, ఆయన మాటలు నిజానికి నాకు వినిపించలేకపోతున్నాను, మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. ఆయన చెప్పింది ఏంటంటే, రెండే రెండు విషయాలు వీళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ఎలా వక్రీకరించింది అనేదానికి వాళ్ళ సంభాషణ చూడండి. ఒకటి, హిందువుల్ని తిట్టాడు అంటారు ఒక రోజున. రెండో రోజున క్రైస్తవ మతం మీద విషయం చెబుతున్నాడు అంటారు. అంటే క్రైస్తవులకి వ్యతిరేకమే అండ్ హిందూస్కి, హిందువులకు కూడా వ్యతిరేకమే. అంటే ఏంటి, దీన్ని స్పష్టంగా తెలుస్తుంది, వాళ్ళకి బురద చల్లటం అలవాటు. బురద చల్లటానికి సాక్షి కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కాసుకు కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ ఏదైనా మాటలు ఆడితే ఆ మాటల్లో నుంచి రకరకాల మీనింగ్స్ తీసి ప్రజల్లోకి ఈ మీడియా ద్వారా, వాళ్ళకున్న బలమైన మీడియా ద్వారా, డబ్బులు పేటీఎం బ్యాచ్ల ద్వారా బలంగా ప్రజల్లోకి పంపిస్తారు. ఎందుకు, పవన్ కళ్యాణ్ చంపాలి అంటే, చంపాలంటే మనిషిని చంపడం కాదు, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని చంపాలి. ఆయన భావజాలం సమసమాజం, వాళ్ళకి ఇష్టం లేదు. ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉండాలి, లేనివాడు లేనివాడుగానే ఉండాలి, ఇలాగ మార్చడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయంలో పనికిరాడు, ఉండకూడదు, లేకపోతే జనసేన మూసేయాలి, అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దానికోసం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తారో మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు రెండు పాయింట్లు చెప్పారు. ఒకటి, హిందువుల నాయకులనల్లా హిందూ మత పరిరక్షక సంఘాలను కానీ, లేకపోతే పరిరక్షించే వాళ్ళని కానీ ఆయన అనలా. ఆయన అంది ఎవరిని, దేవాదాయ శాఖ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏం పీకుతుంది. రాష్ట్ర రాజధానికి దగ్గరలో కృష్ణానది ఒడ్డున మన భవానీ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చేసే కాడ 40 మంది బాప్టిజం తీసుకున్నారు. అది ఆ మత ప్రచారం, ఆ మత మార్పిడి ఆ పర్టికులర్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు జరగటం తప్పు, ఇది ధర్మం కాదు. ధర్మాన్ని ఆయన బోధించాడు. ఏది మీకు అనిపిస్తున్న ధర్మం అని, ఒక మతం ఒక ఈవెంట్ చేసుకుంటుంటే, ఒక సెలబ్రేషన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి మత మార్పిడి చేస్తాం మీకు ధర్మం అనిపిస్తుందా? మేము క్రిస్టియన్ బ్రదర్స్ని అడుగుతున్నా, మీకు ధర్మం అనిపిస్తుందా? రేపొద్దున మీరు క్రిస్మస్ రోజున, రేపొద్దున రాబోతుంది క్రిస్మస్ రోజున మా హిందువులు అందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కన్వర్షన్ కోసం ప్రయత్నిస్తే మీరు ఒప్పుకుంటారా?
లేకపోతే రేపు మాస్క్ దగ్గరికి వెళ్ళి హిందూ మత బోధన చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇది సభ్యత కాదు, ఇది ధర్మం కాదు, ఇది అన్యాయం అని ఆయన చెప్పాడు. దాంట్లో తప్పే ఉందండి. మీరు మత మార్పిడి చేసుకోవాల్సుకుంటే తర్వాత చేసుకోకూడదా? అండ్ మీరెళ్ళి మత మార్పిడి చేస్తే, మేమెళ్ళి మత మార్పిడి చేస్తే, లేదా రేపొద్దున ముసల్మాన్ వెళ్ళి మత మార్పిడి చేసుకుంటా పోతే, ఒకరికొకరు కాంపిటీషన్ పెంచుకుంటా పోతే ఏమైద్ది రాష్ట్రం? ఏమైద్ది మత మార్పిడి? అది మత మార్పిడి, మత యుద్ధాలు, కల్లోలాలు ఇలా వద్దు అనటం ఎక్కడ విద్వేషమో నాకు అర్థం కావట్లా. అదేమంటే మతం గురించి మాట్లాడకూడదట, అది ప్రైవేట్ అట. మతం గురించి ప్రైవేట్ అయితే రాజకీయం కూడా ప్రైవేటే. అమెరికాకి వచ్చి చూడండి, ఎవరినన్నా నువ్వు డెమోక్రటివా రిపబ్లిక్వా అని అడగలేము మనం, అది ప్రైవేట్ అని అంటాడు. కానీ అక్కడేమో రాజకీయం గురించి అంతా పబ్లిక్గానే మాట్లాడుకోవచ్చు, కానీ రిలీజన్కి వచ్చేతలకే ప్రైవేట్ అట. ఏముందండి రిలీజన్ అంటే? నమ్మకం అండి. నమ్మకం అని చెప్పుకోవడానికి ఏముంది? నేను క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నేను నమ్ముతాను. నేను 3 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే చర్చ్కి వెళ్ళాను, హ్యాపీగా చెప్తాను. ఈ మత మార్పిడి గురించి ఆయన ఏమి మత మార్పిడిలో వద్దును కూడా అనలా. ఈ ఈవెంట్లో అసలు మత మార్పిడిలో తప్పు అంటున్నా నేనైతే, ఆయనైతే ఆ మాత్రం కూడా అనలా. అటువంటి ఒక గొప్ప హిందూ మత ఈవెంట్ జరుగుతున్నప్పుడు పక్కన మత మార్పిడి 40 మంది చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో చేస్తుంటే, ఇంటి దగ్గరలో ఆయన ఏం చేస్తున్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆయన ప్రశ్నించాడు. అది తప్పు వీళ్ళకి. నేను ఈ మత మార్పిడులు అసలు వద్దే వద్దు, అది నిజానికి దుర్మార్గం. ఎవడి బిలీఫ్ వాడి ప్రభుత్వం మార్చుకోలేదు, మార్చుకుంటా, కానీ దాన్ని ప్రమోట్ చేయొద్దు. అదేదో ఒక జాబ్ లాగా. నేను క్రిస్టియానిటీకి చర్చికి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు, నాకు చెప్పారు హిందూ దేవుళ్ళు అందరూ కూడా దుర్మార్గులు అంటే అసలు అది బూతు. దేవాలయంలో వెళ్తమే బూతు, ఎందుకంటే దేవుడు అనేవాడికి అస్తిత్వం ఉండకూడదు, ఒక బొమ్మ ఉండకూడదు. దేవాలయం బొమ్మలు ఫోటోలు కూడా బూతు అని చెప్పి నాకు నేర్పారు, నాకు క్రిస్టియానిటీ అప్పుడు. కానీ దాంతోపాటు ప్రేమతత్వం నేర్పింది, అందరినీ ప్రేమించమని. సో నేను ఇతరుల మతాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే మతంలోకి కన్వర్ట్ చేయటం అనేది రాంగ్ ప్రక్రియ అండి. ఆ ప్రక్రియ రేపొద్దున విద్వేషాలకు దారితీసింది. ఎవరి నమ్మకాల్ని వాళ్ళు అడ్డుపెట్టుకుందాం. నాకైతే ప్రకృతి మీద నమ్మకం. ఈ ప్రకృతే నన్ను తీసుకొచ్చింది, ఈ ప్రకృతిని కాపాడాలి. ఈ ప్రకృతిలో వృక్షాలున్నాయి, జంతువులున్నాయి, మనుషులున్నారు, కొండలు, గుట్టలు, చంద్రుడు, సూర్యుడు. ఈ ప్రకృతిని కాపాడే ఒక మనిషే మానవుడు అని నేను బిలీవ్ చేస్తున్నా, అదే నా మతం. సో ఎవడి నమ్మకాలు వాడుకుంటాయి, కొంతమంది అసలు దేవుణ్ణే నమ్మరు. సో ఈ నమ్మకాలని ఆయన ఒకరి నమ్మకాన్ని కాదు తప్పు అని వేరే నమ్మకంలోకి రమ్మనటం, అది ముఖ్యంగా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు రమ్మనటం చాలా తప్పు అని అన్నాడు. ఆయన హిందూ నాయకులు, ఎండోమెంట్లో డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు హిందువులందరూ, వాళ్ళని ఉద్దేశించి అంటే ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, చూడు 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 హిందువులందరూ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాళ్ళకి బీజేపీకి దగ్గర అవుతున్నాడని భయం, బీజేపీ బెత్తం తీసుకొని వీళ్ళని మంచి చెడు చూస్తాయని భయం. రెండవది మత విద్వేషాలు. అంటే నేను చూస్తున్నాను, ఆ రాజేష్ అనే ఎవరో క్రిస్టియన్ కురోడు, ఆయన పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రాల్చుకొడుతున్నాడు, చూడండి వాళ్ళు మత ప్రబోధన చేసుకుంటూ వెళ్తుంటే ఈ కాపు కుర్ర వాళ్ళు, అంటే కాపు అని వాళ్ళు ఎక్కడ చెప్పాలి ఆ వీడియోలో, కాపులట, కాపులందరూ వీళ్ళని బ్లాక్ చేస్తున్నారట, వద్దు మీరు మత ప్రచారం చేయడానికి వీల్లేదు ఈ విలేజ్లో అని. చూసారా ఎలాగ చేస్తున్నాడు అని చెప్పి ఆయన వీడియో పెట్టాడు. నేను చెప్తున్నా, ఒకటి వాళ్ళు కాపులని ఎక్కడ చెప్పారండి, రెండవది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందా? ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎవరైనా క్రిస్టియన్స్ ఒక విలేజ్లోకి వచ్చి వాళ్ళు ప్రబోధిస్తుంటే మాకు వద్దు మీరు, మా మేము హిందువులు బాగానే ఉండం, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పడం నేను ఎప్పుడో చూసా. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు పరిరక్షించుకోవాలనుకుంటున్నారు, మీరు మాకు ప్రబోధించాల్సిన అవసరం లేదని చెప్పడంలో తప్పే ఉంది అని ఒకటైతే, రెండవది అది కూడా జనసేన మీద బురదలటం, పవన్ కళ్యాణ్ మీద బురదలటం. పవన్ కళ్యాణ్ నేను వాళ్ళకి చెప్పాడా? ఆయన పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతంగా ఒక ధర్మం గురించి చెప్పాడు, ఇది ధర్మం కాదు. ఒక మతం ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు రెండో మతం వచ్చేసి దాన్ని ఉపయోగించుకొని కన్వర్షన్స్ పెట్టడం తప్పు, ధర్మం కాదు. ఆ హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఉంది.
ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ కాదు, నీకు నాకు కూడా ఉంది, ప్రతి హిందూకే ఉంది. నన్ను అడిగితే ఎందుకంటే ఎవడి నమ్మకాలు వాడివి, కనీసం పరిరక్షించుకోవటం తప్ప మనమేమి వెళ్ళిపోయి క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి రండి మాకు హిందూ మతం చాలా గొప్పది, మన భగవద్గీత అద్భుతమైనది, నేను భగవద్గీత చదువుతాను. హిందూ మతాన్ని నేను నమ్మకపోయినా అది నమ్మకమే, కానీ నేను హిందూ మతం నమ్మకపోయినా నేను భగవద్గీత చదువుతా, ఎందుకంటే అది ఉన్నతోన్నతమైన మానవ జీవితానికి ఒక పునాది, అది నా భావన. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, ఆయనకు పెద్ద కింద సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ గురించి అటు మీడియా పట్టించుకోదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క వన్ మ్యాన్ షో కాబట్టి, ఎక్కువ మంది లీడర్స్ లేరు కాబట్టి ఆయన అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఆయన మాట్లాడుతుంటే ప్రతి మాటలోనూ ప్రతి మాటను వక్రీకరించి దాన్ని విషంగా మార్చి ప్రజల మీద చల్లి ఇరుగుదుగుదుగు విషపూరితం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడు. కానీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీ డబ్బు కానీ నా డబ్బు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుని ఒక్క రూపాయి తాకల, కానీ ఆయన ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో సేవలు చేశాడు. మీరు చూడండి రాజకీయంలోకి వచ్చాక ఎన్ని సేవలు చేశాడు, ఎన్ని సమస్యల మీద పోరాడాడో చూడండి. ప్రపంచానికి సమస్య పరిచయం కావాలంటే ముందు అది పవన్ కళ్యాణ్ ద్వారానే జరుగుతుంది. ఈ రోజున రైతుల సమస్యలు, మొన్న భవన కార్మికుల సమస్యలు, ఇంకా రాబోయే కాలంలో ఎన్నో సమస్యలకు ఆయన పరిష్కారం అవుతాడు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలంటే, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరాలంటే, ఎందుకంటే నాకు కూడా ఒక గోల్డెన్ ఏజ్ ఆంధ్రప్రదేశ్లో సృష్టించాలి, మనం చావుపోయే ముందే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని చూడాలి. ఎందుకంటే నేను నా పిల్లలు నా భార్య రావట్లేదు అమెరికా నుంచి, వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు, కానీ నేను ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఇండియాలో ఉండదలుచుకున్నా, ఒక 20 సంవత్సరాలు ఇండియాలో బ్రతకదలుచుకున్నా. ఆ ఇండియా నా ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మారాలని కలలుగంటున్న వాళ్ళు నేను ఒకడిని. ఆ కళలకి సాకారం చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఈ రాజకీయంలో ఉండాలి, నిజాయితీపరుడు, డబ్బు మీద ఆశ లేనివాడు, అన్యాయాన్ని ప్రశ్నించేవాడు, బడుగు బలహీన వర్గాల వైపు పోరాడేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేది అదే, వ్యవస్థలన్నీ ఇంక్లూడింగ్ చట్టాలు ఉన్నవాళ్ళకేమో కొమ్ము కాస్తాయి, బలహీనంగా పనిచేస్తాయి, కానీ లేనివాడి ముందు బలంగా పనిచేస్తాయి, ఎన్కౌంటర్లు చేసి పడేసేస్తాయి లేనివాడిని, కానీ ఉన్నవాడికి మాత్రం సలాంగిరి చేస్తాయి. దాన్ని ప్రశ్నించే మగాడు పవన్ కళ్యాణ్. అటువంటి వాడు ఉంటేనే సమసమాజం సాధ్యం, లేకపోతే ఎప్పటికీ మోచేతి నీళ్లు తాగటమే, ఉన్నవాడి మోచేతి నీళ్లు లేనివాడు తాగటం, ఈ నాయకుల చేతిలో ప్రజలు మోచేతి నీళ్లు తాగటం. ఈ మోచేతి నీళ్లు తాగటం మాని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి గర్వంగా కలగరేసుకొని తలగరేసుకొని తల ఎత్తి కాళ్ళ దగ్గరేసుకొని బ్రతకాలంటే బడుగు బలహీన వర్గాలు, పవన్ కళ్యాణ్ అవసరం, రాజకీయంలో ఎంతైనా అవసరం ఉంది. అందుకే నేను జనసేనకి కొమ్ముగాస్తాను. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ని అండ్ జనసేనను రక్షించాల్సిన బాధ్యతగా ప్రతి తెలుగు యువత కూడా ఒక బాధ్యత అనుకోండి. మీరు మీ జీవితంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తారు, ఇది కూడా ఒక బాధ్యతగా భావించండి. పవన్ కళ్యాణ్ని రక్షించడం ఈ దుర్మార్గుల నుంచి, లేకపోతే జనసేనని రక్షించడం ఈ రెండు పార్టీల సిద్ధాంతాల నుంచి, మూడో పార్టీకి స్పేస్ ఇద్దాం, ఒక గొప్ప ఆంధ్రప్రదేశ్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ని నిజానికి ఉపయోగించుకుందామని చెబుతున్నా. జనసేన ఉపయోగించుకుందాం, జనసేన ఉపయోగం తీసుకొని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని తీసుకొని వేల లక్షల మందిని గుమికూర్చగలిగే పవన్ కళ్యాణ్ బలాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ని బంగారం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.